హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. సో ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే ఎక్కువ మంది రేస్ చేసిన డౌట్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను. చాలా మందికి ఆ డౌట్ డెఫినెట్గా ఉంటుంది. అదేంటి అంటే, నేను మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ 2010 నుంచి 2023 మార్చ్ లోపు ఎన్రోల్మెంట్ అయిన అడ్వకేట్స్ అందరూ, అలానే ఏబిఈ పాస్ అయిన సర్టిఫికేట్, అంటే మనకి ఇంకా సిఓపి ఒరిజినల్ రాలేదు మాకు అండ్ ప్రీవియస్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. సో రాని వాళ్ళేమో పాస్ అయినట్టు ఒక మనకి ఉంటుంది కదా, ప్రింట్అవుట్ తీయించుకున్నాం కదా మనం పాస్ అని చెప్పి వచ్చిన ఫామ్ అయితే, సో అది పంపిస్తే సరిపోతుంది అని ఉంది. సో అది క్లియరే. బట్ ఏంటి అంటే, ఎన్రోల్ అయిన వాళ్ళు 2010 టు 2023 లోపు ఎన్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, బట్ ఏబి ఇంకా రాయలేని వాళ్ళు, లేదంటే రాసి ఫెయిల్ అయిన వాళ్ళు అలా ఉన్నారు. సో మా సంగతి ఏంటి, మేము పంపించాలా డిక్లరేషన్ ఫామ్ వద్దా అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి అయితే వచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. సో కమింగ్ టు అవర్ వీడియో, యాక్చువల్గా ఏంటి అంటే, ఈ డౌట్ ఫస్ట్ నాకు వచ్చింది. అంటే ఎన్రోల్ అయిన అడ్వకేట్స్ అని చెప్పేసి ఇచ్చారు, మరి ఎన్రోల్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు టూ త్రీ టైమ్స్ నుంచి రాసి ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి ఏవి వాళ్ళు పంపించాలా అవసరం లేదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో అదే డౌట్ చాలా మందికి కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే గనక, మనకి ఏమిచ్చారు ఆ డిక్లరేషన్ ఫామ్లో, అవన్నీ ఫిల్ చేస్తూ ఉంటే ఏమేమి అటాచ్ చేయాలనే దాన్ని, ఒక ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్, అలాగే ఏఈబీఈ పాస్ అయినట్టు ఉన్న ఒక జిరాక్స్ అయితే పంపించమని చెప్పి చెప్పారు. సో దీని అర్థం ఏంటి, ఏబిఈ పాస్ అవ్వని వాళ్ళకి అవసరం లేదనే కదా. సో కాబట్టి ఇదంతా ఏంటి అంటే, ప్రాక్టీస్ చేస్తున్నట్టు నేమ్ లిస్ట్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అది మీకు కావాలి, వాళ్ళకి కావాల్సింది కూడా ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు అని. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి 2 ఇయర్స్ లోపు, ఇప్పుడు మనకి ఒక ఐడి కార్డు ఇష్యూ చేసినప్పుడు టెంపరీ ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పుడు మనకి టెంపరీ ఐడి కార్డ్ అయితే ఇష్యూ చేశారు కదా, నేను మీకు నేను వీడియోలో కూడా చెప్పాను. సో టెంపరీ ఐడి కార్డులు మనకి 6 మంత్స్. సో నేను డిసెంబర్ 3, 2022 ఎన్రోల్ అయినప్పుడు వాళ్ళు జూన్ వరకు కూడా ఇచ్చారంటే 6 మంత్స్ వరకు కూడా ఆ కార్డ్ అయితే ఇష్యూలో ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే, దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి. అక్కడ రిజిస్టర్లో సైన్ చేస్తే వాళ్ళు ఆ డేట్ కొట్టేసి ఇంకో డేట్ వేసి ఎక్స్టెండ్ అయితే చేస్తారు. సో అలా పాస్ అవ్వాలి అంటే అది ఎక్స్టెన్షన్ అనేది మనకి అట్లా 2 ఇయర్స్ లోపే, జనరల్గా అది ఎక్స్టెన్షన్ అంటే, లేదంటే ఇంకొకసారి ఎక్స్టెండ్ చేసినా మనకి 2 ఇయర్స్ లోపే పాస్ అవ్వాలి, లేదంటే తర్వాత ఇంకా మీరు ప్రాక్టీస్ చేయలేరు అన్లెస్ అంటే మీరు క్లియర్ చేసే వరకు అయితే అని చెప్పేసి ఉండింది. సో ఈ లోపుగా ఎన్రోల్ అయిన వాళ్ళంతా కూడా ఎవరెవరైతే ఏబి పాస్ అయ్యారో వాళ్ళకి ఒరిజినల్గా సిఓపి ఇంకా రాలేదు. ఎలా అంటే, మొన్న లాస్ట్ ఇయర్ ఫెబ్లో రాసిన దానికి సంబంధించి సిఓపి ఇంకా ఒరిజినల్ అయితే ఇంకా ఇష్యూ చేయలేదు. అంటే మనం రాసాం కదా ఫెబ్ 2023లో రాసాము, ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి రీసెంట్గా అప్లై చేసుకోమని చెప్పేసి అయితే ఇచ్చారు. సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, సిఓపికి ఇంకా నేను కూడా అప్లై చేసుకోలేదు. నేను అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అది ఇంకా 2 మంత్స్ వరకు కూడా రాదని చెప్పి ఇన్ఫర్మేషన్ ఏపీ హైకోర్టులో. సో అది ఇంకా టైం పడుతుంది వచ్చేసరికి, మనం ఈలోపు అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడైతే కనుక 2010 నుంచి 2023లోపు ఉన్న ఎవరైనా సరే డిక్లరేషన్ ఫామ్ అనేది పంపించండి. అంటే ఒకసారి పంపించినా సరే పంపించండి, ఎందుకు అంటే మీరు ప్రాక్టీస్ ఇంకా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ఫైండ్ చేయాలనుకుంటున్నారు. ద మెయిన్ థీమ్ బిహైండ్ దిస్ అంటే, ఎంతమంది స్టిల్ ప్రాక్టీసింగ్లో ఉన్నారు అడ్వకేట్స్ ఆంధ్రప్రదేశ్లో అనే దానికోసం ఈ డిక్లరేషన్ ఫామ్స్. సో మీరు పంపించకపోతే మీరు ప్రాక్టీస్ చేయనట్లుగా వెళ్ళిపోతుంది లిస్ట్లో, అలానే మీకు దాని తర్వాత నుంచి వచ్చే రెమెడీస్ ఏదైనా ఉంటే, లేదంటే అక్కడ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఇంకా ఇవ్వరు అని చెప్పేసి దీని థీమ్ అనమాట. కాబట్టి బార్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా పంపించండి. పాస్ అవ్వని వాళ్ళు పాస్ అయిన తర్వాత అయినా మీరు నెక్స్ట్ అయినా పంపించవచ్చు, మళ్ళీ నోటిఫికేషన్ అప్పుడు పంపించవచ్చు. సో ఇప్పుడైతే వాళ్ళు అడిగిన దానికి మెయిన్ ఏంటంటే ఆ సర్టిఫికేట్ అటాచ్ చేసి పంపించమన్నారు కాబట్టి డిక్లరేషన్ ఫామ్తో మీరైతే అవసరం లేదు. సో మీ డౌట్ క్లియర్ అయ్యిందనే అనుకుంటున్నాను. అండ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గానే చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో, ఒకసారి చూడండి. సో ఇంకెవరైనా డిక్లరేషన్ ఫామ్ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి పంపించేయండి, నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఏదైనా సరే మనకి పని వెంటనే అవజేసుకుంటేనే బాగుంటుంది, నెక్స్ట్ సఫర్ అయ్యేదానికన్నా. సో హోప్ యు ఆల్ అండర్స్టాండ్.
అందరూ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ని పంపించేయండి. మెంబర్షిప్ తీసుకోకపోతే ఇప్పుడైనా పర్వాలేదు, మెంబర్షిప్ తీసుకుని వాళ్ళతో అయితే అక్కడ సైన్ చేయించుకుని మీరే పోస్ట్ వేయండి, లేదా డైరెక్ట్ గా ఇవ్వండి, లేదంటే ఒక్కొక్క బార్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళే పంపిస్తామని చెప్తున్నారు. సో ఇంకా టైం ఉండింది కాబట్టి 1 వీక్ పైనే పంపించేయండి. 6th కల్లా వెళ్ళిపోతే హ్యాపీ. నెక్స్ట్ నేను మీకు మనం సిఓపికి ఎలా అప్లై చేయాలి ఏంటి అని నేను అప్లై చేసి క్లియర్ గా మీకు స్టెప్ టు స్టెప్ అనేది చెప్తాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి, నేను డెఫినెట్ గా మీకు దానికి సంబంధించి చెప్తాను. అలాగే చాలా మంది ఏబిఈ 18 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. యాక్యురేట్ గా నేను చెప్పలేను, బట్ నేను ఎలా చెప్పగలను అంటే మాకు ఫెబ్లో ఎగ్జామ్ జరిగింది, ఏప్రిల్లో రిజల్ట్స్ వచ్చాయి. సో మీకు డిసెంబర్లో జరిగాయి కాబట్టి అలా లెక్క పెట్టుకుని ఏ మార్చిలోపు అయితే వచ్చే అవకాశం ఉంటుందని మాత్రమే నేను గెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా జరుగుతుంది కాబట్టి నేను చెప్పలేను. సో రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సో కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది అని మనం చెప్పలేము. ఒక్కొక్కసారి త్వరగా ఇచ్చేయచ్చు, ఒక్కొక్కసారి మాకు ఇచ్చిన దానికన్నా కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 2 మంత్స్ లోపు అయితే మ్యాక్సిమం రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉండింది. సో నేను అనుకుంటున్నాను బై ఫెబ్ ఎండింగ్ ఆర్ మార్చ్కి వచ్చేయచ్చు. అండ్ ఏబి 19 నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇయర్లీ ట్వైస్ ఇవ్వాలి అని, అంటే ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది బట్ ఒక్కొక్కసారి జరగవచ్చు జరగకపోవచ్చు. మనం ఏది కూడా పర్ఫెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే పర్ఫెక్ట్గా జరగాలని ఏది ఉండదు. బట్ మ్యాక్సిమం సెకండ్ నోటిఫికేషన్ అనేది మీకు ఫెబ్ ఎండింగ్కి రిజల్ట్తో పాటే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ ఏవి తర్వాత ఏం చేయాలనేది కూడా వీడియోలో చెప్పున్నాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ డిక్లరేషన్ ఫామ్ ఎవరు పంపించాలనేది కూడా క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో షేర్ చేయండి. నేను అంటే చేయొచ్చు వీడియోస్ అనేది, బట్ ఏంటంటే మీకు ఏ డౌట్స్ ఉంటే అవి చేస్తే ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. సో మీకు ఎలాంటి టాపిక్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, తప్పకుండా వాటిపైనే వీడియోస్ చేస్తాను. అంతే ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్ బాయ్.